వేములవాడ రాజన్న ఆలయం ముందు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పిసిసి పిలుపు మేరకు పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని గ్యాస్ సిలిండర్లకు దండలు వేసి నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. సిలిండర్ ధర అమాంతం పెంచడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు కట్టెలపొయ్యి మీద వంట చేసుకునే స్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఏ మహిళ కూడా కట్టెలపొయ్యి మీద వంట చేసుకునే స్థితి రావద్దని గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని గుర్తు చేశారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని లేని ఎడల మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని వారు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయని ప్రజలు అన్ని గమనిస్తున్నారని వారు అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడం తధ్యమని ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత సత్యలక్ష్మి, తోట లహరి, బొజ్జ భారతి, గడ్డం రేణుక, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి నాయకులు, చిలక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కూరగాయల కొమరయ్య, కనికారపు రాకేష్, నాగుల రాము గౌడ్, వస్తాది కృష్ణ, లింగంపల్లి కిరణ్, గుడిసె కరుణాకర్, తిరుపతి ప్రకాష్, రాజు తదితరులు పాల్గొన్నారు. గురువారం రోజున టీపీసీసీ పిలుపు మేరకు వేములవాడ పట్టణ చెస్ ఆఫీసులో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడి చేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ పెంచబోతున్న విద్యుత్ ఛార్జీలను వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలు 80% మంది ఉన్నారని వారు పెనుభారం పడుతుందని వారు అన్నారు. పెంపుదలను విరమించుకోని ఎడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లి కనకయ్య, నాయకులు చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కనికారపు రాకేష్, పాత సత్యలక్ష్మి, నాగుల రాము గౌడ్, తోట లహరి, బొజ్జ భారతి, వస్తాది కృష్ణ గౌడ్, నాగుల విష్ణు, లింగంపల్లి కిరణ్, గుడిసె కరుణాకర్, కత్తి కనకయ్య, ప్రకాష్, రాజు తదితరులు పాల్గొన్నారు. పేదరిక వ్యవస్థ 70% మన రాష్ట్రంలో ఉన్నది. వృత్తిదారులు కానీ, వ్యవసాయదారులు కానీ, కూలీలు కానీ, ఇలా ఎన్నదో ఉన్నత వ్యక్తులు కాకుండా వృత్తిదారులు కూడా ఇలా 60% కూలీలుగా ఇలా జీతాలు ఉండి బతికే కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి వారికి భారం కాకుండా 2 సంవత్సరాల సొంది కరోనా ఉన్నది కాబట్టి మళ్ళీ ఇలా కేంద్రంలో ఏఐకి వినతి పత్రం ఇవ్వడం కొరకు వేములవాడకు సంబంధించినటువంటి పట్టణము మరియు అర్బన్ మండలాల నుంచి మరి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతి దాని మీద ధరలు పెంచుతూ ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచి పెను భారాన్ని మేము కోసం పనిచేస్తూ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా జీవితాలు బాగుపడదని చెప్పి మహిళా సోదరి మనులు ఇలా మూకుమడిగా నినాదాలు చేసి రోడ్డు మీద వచ్చి తెలంగాణ రాజ్యం సాధించుకుంటే ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి విలాసవంతమైన జీవితాన్ని అలవాటు పడ్డ కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రంలో బాగుపడతా ఉంది. పేదవాడు, అల్పసంఖ్యాకులు, బలహీన వర్గాల ప్రజలు ఇలా తినడానికి తిండి లేక ఇలా వాళ్ళ జీవితం అమోమయంగా కథాయిపోతుంది. కారణమవుతుంది ఇంకేమ కొందరు పనిచేస్తావు, రైతుల కొంత పనిచేస్తలేవు. ఇలా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఓటు వేసేదాక ఓటు మల్లన్న, ఓటు వేసినాక బూడవల్ల అన్నట్టు విధంగా ఈ కేసీఆర్ పనిచేస్తూ ఉన్నాడు. అందుకు ప్రజా ఉద్యమాల ద్వారా, మరో పోరాటం ద్వారా ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి మరి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పూట ఒక ప్రజాస్వామిక ఆలోచన విధానంలో పూట ఈ ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పి ఈ కేసీఆర్ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ హెల్త్ ప్రొఫైల్లో భాగంగా ప్రజల నుండి నమూనాల సేకరణ తీరును జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గురువారం కలెక్టర్ తంగళ్లపల్లి మండల కేంద్రంలో పర్యటించి ఇంటింటికి తిరిగి వైద్య సిబ్బంది సేకరిస్తున్న నమూనాల తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఈ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల స్పందన ఎలా ఉందని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్ని హెల్త్ ప్రొఫైల్స్ టీంలు పనిచేస్తున్నాయని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
తంగెలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 7 హెల్త్ ప్రొఫైల్ బృందాలు పనిచేస్తున్నాయని ఇప్పటి వరకు 3300 మంది నుండి రక్త నమూనాను సేకరించడం జరిగిందని అధికారులకు కలెక్టర్కు వివరించారు. ప్రజలకు సందేశాలు ఉంటే హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమ ఉద్దేశం గురించి ఆరోగ్య సిబ్బంది వివరించి అవగాహన కల్పించాలని క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉంటే వెంటనే జిల్లా యంత్రాంగం తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గ్రామాల అభివృద్ధి జరుగుతుందని జెడ్పీ చైర్మన్ శ్రీమతి నాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. గురువారం కొనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మొదటగా జిల్లా పరిషత్ నిధులతో మంజూరైన హైమన్ లైట్ ను ప్రారంభించారు. అనంతరం 15 లక్షల రూపాయలతో మంజూరైన సీసీ రోడ్ల పనులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి నాలకొండ అరుణ రాఘవరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని గ్రామాల అభివృద్ధి జరుగుతుందని అదే కదా సగం చదివి నాకు గుర్తుకొచ్చింది. గురువారం కొనరాపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మొదటగా జిల్లా పరిషత్ నిధులతో మంజూరైన హైమన్ లైట్ ను ప్రారంభించారు. అనంతరం 15 లక్షల రూపాయలతో మంజూరైన సీసీ రోడ్ల పనులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి నాలకొండ అరుణ రాఘవరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల కంటే టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామంలో అభివృద్ధి జరిగిందని ఈ రోజు నిమ్మపల్లి గ్రామంలో 15 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం జరిగిందన్నారు. మన ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో కొనరావుపేట మండలానికి 2,50 కోట్ల రూపాయల సీసీ రోడ్లు మంజూరు కాబడినాయన్నారు. ఎమ్మెల్యే సహకారంతో మిగిలిన సీసీ రోడ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసి భారతి, ఫ్యాక్స్ చైర్మన్లు బండ నర్సయ్య, సంకినేని రామ్మోహన్ రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మత్తెన సంతోష్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, మండల తేరాస పార్టీ అధ్యక్షులు మల్యాల దేవయ్య, ఉప సర్పంచ్ శ్రీను, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిమ్మపల్లి గ్రామంలో 15 లక్షలతోటి మనం సీసీ రోడ్డు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మన కోనరావుపేట మండలంలో మొత్తం సీసీ రోడ్లు 2.5 కోట్లతోటి ఇవాళ మన కోనరావుపేట మండలము సీసీ రోడ్లు అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఇంకేమన్నా మిగిలిపోయిన సీసీ రోడ్లు కూడా రానున్న రోజుల్లో కూడా వాటిని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకుంటాము. అనేక విధాలుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రతి గడపకు కూడా ఏదో ఒక రూపకంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేరుతున్నాయి. ఏదేమైనా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కూడా అన్ని విధాలుగా కూడా మన రాజనసిరిసిల్ల జిల్లా కూడా అభివృద్ధి కార్యక్రమంలో ముందున్నదని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. గౌరవ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ మండల మన కొనరావుపేట మండలంలో పూర్తి స్థాయిలో కూడా సీసీ రోడ్లు చేసుకోవడం జరుగుతుంది. ఇంకేమన్నా మిగిలిపోయినాయి కూడా వారి ఆధ్వర్యంలో కూడా ఇంకా కూడా రానున్న రోజుల్లో అభివృద్ధి చేసుకోగలుగుతామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు.